ఐపీఎల్ 15వ సీజన్ లో అంతగా రాణించిన విరాట్ కోహ్లీ కీలక సమయంలో ఫామ్ ను అందుకున్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన చివరి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ జట్టుపై అసాధారణ స్థాయిలో బ్యాటింగ్ చేసే ఒకప్పటి విరాట్ కోహ్లీని గుర్తు చేశాడు. భారీ లక్ష్యాన్ని చేరించే క్రమంలో ఏ మాత్రం బెదరని విరాట్ కోహ్లీని ఈ రోజు ఆర్సీబీ అభిమానులకు చూసే అదృష్టం కలిగింది. మొదటి బంతి నుంచి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లోనే 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీతో పాటు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా వచ్చి చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మొదటి స్థానంలో ఇప్పటికే కొనసాగుతున్నాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఏకంగా 7000 పరుగుల మైలురాయిని అందుకుని తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. మొత్తానికి కోహ్లీ ఐపీఎల్లో ఒకే జట్టు తరపున 7000 పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ తర్వాత ఒకే జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో సురేష్ రైనా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన సురేష్ రైనా ఆ జట్టు తరపున 5528 పరుగులు చేశాడు. 3వ స్థానంలో ఆర్సీబీ తరపున 5162 పరుగులతో ఏబీ డివిలియర్స్ ఉన్నాడు.